హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 8వ రోజైన అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు, అలాగే ఏ నైవేద్యం సమర్పించాలి, ఇంకా అమ్మవారి పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరా నవరాత్రులలో 8వ రోజైన దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఈరోజు అమ్మవారిని దుర్గానామంతో ఆరాధించడం ప్రధానం. ఇంకా ఈ దుర్గాష్టమి నాడు దుర్గానామం కానీ రూపం కానీ స్మరణ చేసిన సర్వ పాపములు తొలగుతాయి. ఇంకా ఆ అమ్మవారు పీడనను తొలగించే శక్తి దుర్గాంబ. ఆపదలు ఉన్నవారు అమ్మవారిని స్మరిస్తే చాలు, సర్వ జీవులు అమ్మవారిని తలిస్తే చాలు, వారికి ఉన్న భయాలను అమ్మవారు తొలగిస్తుంది, కష్టాల నుండి కాపాడుతుంది ఈ దుర్గాంబిక. ఈ దుర్గాష్టమి నాడు ఈ దుర్గాదేవికి పెట్టవలసిన నైవేద్యం కమ్మని పులిహోరని అమ్మవారికి నివేదన చేయాలి. ఈ దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఆసనం ఏర్పరిచి దాని మీద అమ్మవారి చిత్రపటం ఉంచి తర్వాత అమ్మవారిని ఆవాహనం చేయాలి. అమ్మవారికి ఇష్టమైన వర్ణం ఎరుపు. ఎరుపు వర్ణం ఇష్టం కాబట్టి అమ్మవారికి ఎరుపు అక్షింతలతో పూజ చేయాలి. ఇంకా కుంకుమతో చేసిన ఎరుపు బొత్తులను అమ్మవారి పూజలో దీపారాధనగా వెలిగించాలి. ఇంకా ఈ దుర్గాంబికకు ఎరుపు వర్ణం ఇష్టం కాబట్టి ఆ అమ్మవారికి ఎరుపు వస్త్రం సమర్పించాలి. ఆ విధంగా ఈ దుర్గాదేవికి ధూప దీపాలతో పసుపు కుంకుమలతో గంధ అక్షతలతో పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. ఇలా పూజించిన తర్వాత ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ దుర్గా శతనామావళి చదవాలి. ఇంకా దుర్గా అష్టోత్తరం, వీలైతే దుర్గా స్తోత్రం పఠించాలి. ఆ విధంగా అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా నివేదించి ఆనంద కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇక చివరన అమ్మవారికి మంగళహారతులు ఇవ్వాలి. ఈ విధంగా అమ్మవారిని సంతృప్తపరిచి అమ్మవారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.